రేణిగుంట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమవారం కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీపై తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన ధర్నా నిర్వహించారు. పార్టీ జెండాలను పట్టుకుని స్థానిక పార్టీ కార్యాలయం నుంచి నిరసన ప్రదర్శన చేస్తూ గాంధీ విగ్రహం చేరుకుని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విఆర్ రావణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉన్మాదిగా ఉన్నాయని, సభ్యత్వం రద్దు చేయడం, బంగాళా ఖాళీ చేయమని ఆదేశించడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యార్లపల్లి గోపి, వడివేలు వెంకటేష్ గౌడ్, మణి సురేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. నిరసన తెలుపుతున్నాం. రైట్ రావణ, ప్రభుత్వం చర్యలు చూస్తుంటే ఉన్మాది చర్యలుగా ఉన్నాయి. ప్రత్యేకించి రాహుల్ గాంధీకి ఎలాంటి ఇది లేకపోయినా ఆయన్ని చిన్న కారణం చేత ఇన్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనికి అంతటి కారణము ఆదాని గారికి లక్ష కోట్లలో ఆస్తులు అవినీతికి ఈయన అడ్డుపడిన అవినీతిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ గారిని చాలా ఇబ్బందులు గురి చేయడము. ఆయన ఇప్పుడు మనము ఆర్థికంగా మనం కొన్ని సమస్యల్లో మనకి లక్ష కోట్ల అప్పులు ఉంటే కూడా వేల కోట్లు ఆదాని గారికి లాభం చేకూరుతా ఉంది. మనం నష్టాల్లో పోతాం లక్షలు. ఇట్లా ఆదానికి లాభం చేకూర్చేదాన్ని ప్రశ్నించే రాహుల్ గాంధీ గారిని చాలా ఇబ్బందులు గురి చేస్తా, ఆయనకి సభ్యత్వాన్ని క్యాన్సల్ చేయడము, బంగ్లా ఖాళీ చేయమనడము చాలా లేనిపోని ఇబ్బందులు సృష్టించి దాన్ని ఆయన ఇది దేశానికి ప్రాణత్యాగం చేసిన కుటుంబాన్ని ఇలా చాలా ఇబ్బందులు పెట్టడము ఏమి ఒక ఆదాని గురించి భారతదేశాన్ని ఆదానికి పణంగా పెట్టడం అంటే ఇది చాలా చర్య. దీన్ని మనము తప్పుని మనం ఖండించాల్సింది. ప్రతి ఒక్కరూ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండించాల్సింది. ఎవరో ఒక ఆదాని గురించి ప్రశ్నించినందుకు పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడము, బంగ్లా ఖాళీ చేయమనడము, శిక్షలు వేయడాలు, అనవసరంగా లేనిపోని సమస్యలు సృష్టించడము అనేది మేము చాలా ఖండిస్తాము. చాలా ప్రజల కోసము పాపం వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబము ఆస్తులన్నీ దారపోసుకొని ప్రజలకి త్యాగం చేయాలనుకుంటుంది. దాన్ని మేము ఖండిస్తాం. దానికి నిరసనగా ఇప్పుడు మేము ర్యాలీ నిరసన మేము సమస్య మేము